Blessed Resurrection Day. It is a blessing the Lord has given us, and I thank God for this wonderful time. Praise be the name of the Lord. Hallelujah. He has risen from the dead. Let us pray. Heavenly Father, we thank you for raising from the dead your beloved Son, triumphant over death. And we thank you for giving your Son into our lives, through whose precious blood we find abundance of peace and strength. Lead us, my God. Talk with us. In the name of our Lord Jesus of Nazareth, we pray thee. Amen. Praise the Lord. Hallelujah. Mana Prabhu Lechanu. Mana Tandriyaku Devudu. Mana Prabhu Yesu Christu Prabhuni. మృతుల్లో నుండి లేపిన గనక ఇది సుదినం, రక్షణకు నాంది పలికిన దినం. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేస్తాము. సర్వశక్తి మిగల కనికరము గల దేవా, మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ గొప్ప కార్యాన్ని మేము తండ్రి మననం చేసుకోవడానికి మాకిచ్చిన యొక్క ప్రాణభిక్ష కొరకు వందనాలు. వి థ్యాంక్ యూ మైటీ గాడ్. నజరేయుడు యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటూ మా జీవితాలు మీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రీస్తు ప్రభు నందు ప్రియులారా, లూకా సువార్తికుడు బహు విశేషంగా ఒక మాట రాస్తున్నారు. లూకా 24:5. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఈ ప్రశ్న చరిత్రను సృష్టించిన, అద్భుతమైన భవిష్యత్తును కలుగు చేసిన ఒక గొప్ప దేవుని యొక్క కార్యానికి ఈ యొక్క దేవదూతుల యొక్క మాట, అది ఒక ఆశ్చర్యకరమైన మాటగా ఉన్నది. ఒక చిన్న మాటలోనే అద్భుతమైన వర్తమానాన్ని దేవదూత పెడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, భక్తులు రాస్తారు, దేవుని దూత అంట ఆయన రాతిని తొలగించి దానిపైన ఆయనకి కూర్చున్నాడంట. బండను తొలగించి బండ మీద ఆయన కూర్చొని ఆ ఒక్క దృశ్యము ఎలాగుంటుందంటే, రోమా సామ్రాజ్యం యొక్క బలాన్ని, రోమా సామ్రాజ్యం యొక్క అధికారాన్ని, దాని ముద్ర బలాన్ని, దానంతటికంటే మించినది దేవునికి అధికారం. ఆయన ప్రభు అని, తరతరములు ఏలువాడని అక్కడ దేవదూత ఆసీనుడై ఉండడం నాకు అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు ఆయన కృప చొప్పున మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ప్రణాళికను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. రక్షణ రసాయన శాస్త్రం అని చెప్తుంటే దాని వెనక దాగి ఉన్న అద్భుతమైన కార్యం ఏమిటి? రోమీయులకు రాసిన పత్రిక 5:1 భక్తుడు అంటాడు,
ఆయన మరణించుట చేత మరియు ఆయన జీవించుట చేత మనము మరి నిశ్చయముగా రక్షించబడుతున్నాము అని భక్తుడైన పౌలు చాలా వివరంగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాం. దేవుని యొక్క కార్యానికి దానికి అర్థం ఏమిటో తెలుసా? సంబంధాన్ని నెలకొల్పడం, సంబంధాన్ని ఏర్పాటు చేయటం, దేవునితో మనము సమాధానపడి దేవుని దృష్టిలో ఆయన ఉగ్రత నుంచి మనం తప్పించుకొని మరియు నీతిమంతులుగా ఎంచబడటం, అనగా దేవుని నీతి మనకు అనుగ్రహింపబడటం. ఇదే 5వ అధ్యాయంలో భక్తుడు అంటాడు. 6వ వచనం నుంచి చూస్తాం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఆయన మరణాన్ని గురించి చెబుతున్నాడు భక్తుడు. మొట్టమొదటిగా నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవు తెగించవచ్చును. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇప్పటి వరకు మరణాన్ని గురించి చెబుతున్నాడు. కాబట్టి ద పవర్ ఆఫ్ ద లార్డ్. దాని తర్వాత భాగాన్ని భక్తుడు ఏమంటున్నాడు చూసారా? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మనం విశ్వసించి ఆయన జీవంతో లేచాడని చెప్పి విశ్వసిస్తే ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. ఈ నీతిమంతులుగా తీర్చబడటం ఈ మాటని మనము ఎంతైనా గ్రహించాలి. దీనిలోని ప్రాముఖ్యత, దీనిలోని ఉన్న అవసరత మనం గమనించాలి. నీతి, మన నీతి ఏమిటది? మురికి పేలకల కంటే కూడా చినుగు లాంటిది. అది పనికిరాని జీవితం అది. అయితే మనము ఆయన ఎదుట నిలబడాలంటే ఆయన నీతి మనకు ఉండాలి. నీవు ఒక విదేశానికి వెళ్ళి ఆ దేశంలో ప్రవేశించాలంటే ఆ దేశపు వారు నీకు ఇచ్చే వీసాని బట్టి నువ్వు ఆ దేశంలో ప్రవేశించగలుగుతావు. వీసా లేకపోతే నువ్వు ప్రవేశించలేవు. వాళ్ళ షరతుని నీవు నెరవేరిస్తే, వారికి ఇష్టమైతే, వారికి నీ మీద నమ్మకం ఉంటే అప్పుడు వాళ్ళు వాళ్ళ దేశంలోనికి నువ్వు రావచ్చు. ముద్ర వేసిస్తారు. ఎంత ముద్ర వేసి ఇచ్చిన పాస్పోర్ట్లో మరలి వాళ్ళ దేశంలో అడుగుపెట్టేటప్పుడు అక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది, అక్కడ చెక్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా తిరిగి పంపించేయచ్చు వాళ్ళ కనుక తృప్తి చెందకపోతే. ఒక దేశానికి వెళ్ళడానికి ఇన్ని షరతులుంటే, ఇన్ని కండిషన్స్ ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కండిషన్ ఏంటది? ఒక్కటే కండిషన్ అండి, అది నీతిమంతులుగా తీర్చబడటం. నీతిమంతులుగా, అది మన నీతి కాదు, యేసు ప్రభు యొక్క నీతి మనకు అనుగ్రహింపబడుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ క్రైటీరియా టు ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, టు ఎంటర్ ఇన్ టు హెవెన్లీ ప్లేసెస్. కాబట్టి అది ఎలా సాధ్యపడుతుందంటే, కాబట్టి ఆయన రక్తమూలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. రక్షణ రసాయన శాస్త్రంలో ఉన్న ఈ యొక్క గొప్ప ఆనందం ఏమిటంటే, దేవుని యొక్క హృదయములో మన పట్ల ఉన్న, పాపపు జీవితముగా జీవిస్తున్న మన పట్ల ఉన్న ఉగ్రత తొలగించబడుతుంది. ఆ ఉగ్రత తొలగించబడ్డందువలనే మనము ఏ కాస్త అయినా కానీ ఆయన ముందుకు నిలబడటానికి సాధ్యపడుతుంది. ఏలయనగా ఇప్పుడు అంటాడు, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, దేవునితో సమాధానం ఆంగ్లంలో ఉంటుంది రికన్సిలియేషన్, సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. దిస్ నెయిల్స్ ది ఆన్సర్ ఇన్ అన్ అమేజింగ్ వే. యేసు ప్రభు మరణించినంత మాత్రమే చాలదు. ఈ యొక్క రక్షణ రసాయన శాస్త్రం యొక్క ఈ యొక్క కార్యానికి ఆయన మరణించి ఆయన జీవించుట చేత, మృతుల్లో నుండి లేచుట చేత అప్పుడు ఈ రక్షణ
ఈ కార్యము సఫలీకృతమవుతుంది. అయితే అది అందరికీ ఇవ్వబడుతుంది. మనం 5వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లుగా విశ్వాసమూలమునగా మనము నీతిమంతులుగా తీర్చబడి అని భక్తుడు అన్నాడు. అది విశ్వసించినప్పుడు ఆయన రక్తం మీద మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన దినం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తము ఆయన సజీవుడై తిరిగి లేచున్నాడు. ఆ దేవదూత చెప్పిన మాట ఆశ్చర్యకరమైన ఒక మాట, వై డు యూ సీక్ ద లివింగ్ అమంగ్ ద డెడ్? సజీవుడైన వాడిని ఆయనని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు అని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ప్రైజ్ ద లార్డ్. మై గుడ్నెస్, వాట్ అన్ అమేజింగ్ వెరిటీస్. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. కృప, ఎప్పుడైతే దేవునితో సమాధాన పడ్డామో, రికన్సైల్ అయ్యామో, అప్పుడంట ఆయన కృప అనే యొక్క అనుభవంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ విశ్వాసము ద్వారా మనము దేవుని కృపలో ప్రవేశిస్తున్నాము. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో భక్తుడు అంటాడు, మరొకసారి అది చూడాలి. ఈయన హీ జస్ట్ బ్రింగ్స్ సాల్వేషన్ ఇన్ అన్ అమేజింగ్ వే. హీ బ్రింగ్స్ ద వొకాబులరీ, హీ గివ్స్ ది నేమ్ టు ది ఎక్స్పీరియన్స్. ఆనందం అనేది ఎలా తెలుస్తుంది? ఏదో సంథింగ్ హ్యాపెండ్, దానికి ఆనందం అనే పేరు పెట్టారు కదా, దాని పేరు ఆ కుతూహలము అంతా ఉప్పొంగుట, అది ఆనందం అన్నారు. ఇక్కడ భక్తుడు విశ్వాసము, కృప, విమోచనము, రక్తము, అంతేకాదు సమాధాన పరచబడటం, అన్నిటికంటే మించిన దేవుని యొక్క నీతి మనకు అనుగ్రహించబడటం. క్రైస్తవ జీవితంలో ఉన్న గొప్ప భాగ్యం ఏమిటంటే దేవుని యొక్క నీతి ఈ బ్రతుకుకి నమ్మిన వానికి అనుగ్రహించబడుతుంది. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సింపుల్. ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచి ఆయన సజీవుడై ఉన్నాడు. ఆ సజీవుడై ఉన్న దాన్ని విశ్వసించినప్పుడు దేవుని యొక్క నీతి మనకు అనుగ్రహింపబడుతున్నది అన్న ఒక భాగ్యాన్ని మనం గమనించి చూడాలి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము, మరియు ఆయన ద్వారా మనము ఆయన ద్వారా యేసయ్య ద్వారా విశ్వాసము వలన, విశ్వాసం అనేది తాళం అన్నమాట, ఫెయిత్ ఈజ్ ద కీ ఓవర్ దేర్, విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. నౌ గ్రేస్ ఈజ్ ఎ యూనివర్స్. కృపననేది ఒక విశ్వం. ఇట్ ఈస్ అమేజింగ్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పాండింగ్ ఎక్స్పీరియన్స్. ఐ కెన్ టెల్ యూ, ఈ కృపయందు ప్రవేశము గలవారమై, యు నో వాట్, ఆయన పునరుద్ధారణై తిరిగి లేచినందువలన మనము దేవుని కృపలో ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము. ప్రైస్ గాడ్, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ఇదే రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, పాపము ఇక మీదట మీ మీద ప్రభుత్వము చేయదు. పాపము మీ మీద ఇక మీదట ప్రభుత్వము చేయదు, ఎందుకంటే మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రానికి లోనై ఉండడం అంటే ఏమిటది? ధర్మశాస్త్రం ప్రతి దేశానికి ఉంటుంది. ధర్మశాస్త్రం దేవుడు ఆ ఇశ్రాయేల్ జనాంగానికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించారు. దాని ప్రతి జనాంగము దాన్ని ఉల్లంఘిస్తున్నారు. ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు న్యాయాధిపతి, నీతిమంతుడు, తీర్పు తీర్చువాడు. ఆయనే అందరికంటే కూడా సుప్రీం లార్డ్, హీఈస్ ద జడ్జ్, న్యాయాధిపతి. ఆయన వద్ద నుండి చట్టము, ధర్మము, ధర్మశాస్త్రము అది ప్రపంచంలోకి వచ్చింది. దేవుడు పెట్టిన షరత్తులు, దేవుడు గుండెలో నుంచి నీతి, న్యాయము, ధర్మము, శాస్త్రము అదంతా కూడా ఆయన గుండెలో నుంచి ఉద్భవించినదే. ప్రతి మానవుడు, జన్మించిన ప్రతి మానవుడు దానిని అతిక్రమించి
పాపిగా పరిగణింపబడుతున్నాడు. అయితే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? నీవు తప్పు చేసావు, నీకు అంతము మరణము, దేవుని ఉగ్రత నరకము. ఇది ధర్మశాస్త్రం చెప్పింది. ఎందుకంటే నువ్వు తప్పు చేసి నువ్వు సరిగుంటే ఉంటావు, సరిగుండకపోతే ఉండలేవు. అయితే ఒక్కడును నీతిమంతుడు కాడు, ఒక్కడు కూడా అర్హత పొందలేడు. మనము స్వయంగా ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలంటే మనకు కావాల్సింది దేవుని నీతి. వీ నీడ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. మై ఫ్రెండ్స్, టుడే వీ హ్యావ్ టు ఆస్క్ ద లార్డ్ హిజ్ రైచియస్నెస్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఇన్ ఆల్ ఫుల్నెస్. పాపము మన మీద ఏలుబడి చేసింది, మన మీద ప్రభుత్వం చేసింది. మన మీద ఏలుబడి చేసింది, ప్రభుత్వం చేసింది ఏంటో తెలుసా? బలహీనత మన మీద ప్రభుత్వం చేసింది, భయము మన మీద ప్రభుత్వం చేసింది, చివరకు మరణము కూడా మన మీద ప్రభుత్వం చేసింది, ఏలుతుంది మనల్ని. ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు మనల్ని స్వతంత్రులుగా, అనగా ఆ శాపం ముందు చూసారా, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడం, అతిక్రమించడం, దాని వలన శాపం కలుగుతుంది. ఆ శాపాన్ని దేవుడు మన మీద నుంచి తీసివేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:21 ఉంటుంది, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగూ ఏలెను, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా, మై గుడ్నెస్, నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా విస్తరించిన. యు హ్యావ్ టు రీడ్ ఇట్ కపుల్ ఆఫ్ టైమ్స్. జస్ట్ గో త్రూ దీస్ వర్సెస్, స్పెండ్ టైమ్, లెట్ ఇట్ సోక్ ఇన్ యువర్ లైఫ్. నీళ్ళు ఊరుకొనివ్వండి, లెట్ ఇట్ సోక్ ఇన్ యువర్ లైఫ్స్, లెట్ ఇట్ సోక్ ఇన్. ఎక్కడైతే పాపం విస్తరిస్తుందో దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఆయన కృపను అపరిమితముగా విస్తరింపచేయుచున్నాడు. కొలొసీయులకు 2:12, కొలొసీయులకు రాసిన పత్రిక 2:12, మీరు బాప్తీస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. ఆయనతో కూడా లేచిరి. యువర్ ఆల్సో రేజ్ విత్ హిమ్. నా వాట్ ఈజ్ రిజరక్షన్? వాట్ ఈజ్ రిజరక్షన్? వీ గివ్ సమ్ అదర్ నేమ్ టు దట్ అండ్ సే ఇట్ ఈస్ ఈస్టర్. నా దట్స్ నాట్ ద నేమ్ వీ హ్యావ్ టు బీ రిమెంబరింగ్ దిస్ డే యాజ్. ఇట్ ఈస్ ద డే ద లార్డ్ రిజరక్టెడ్ ఫ్రమ్ ద డెడ్. ఇట్స్ అ సింపుల్ నేమ్, ద డే రిజరక్షన్ డే, పునరుద్ధాన దినము, పునరుద్ధాన దినము. భక్తుడు అంటున్నాడు ఆయన ఏలాగు. మై ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది మెకానిజం, ది కెమిస్ట్రీ బిహైండ్ దిస్ అమేజింగ్ సాల్వేషన్ యాక్ట్ ఆఫ్ గాడ్. దెర్ ఇస్ అ ప్రోటోకాల్ యూ హ్యావ్ టు ఫాలో, దెర్ ఇస్ అ సిస్టమ్ యూ హ్యావ్ టు ఫాలో. నీవు స్వర్గానికి, పరలోకానికి నువ్వు చేరుకోవాలంటే నీకు కావాల్సింది అక్కడ ఉన్న క్యారెక్టర్. అది నువ్వు ఈ ప్రపంచంలో చచ్చి ఘీ పెట్టినా నీకు రాదు, ఎన్ని ధర్మకార్యాలు చేసినా నీకు రాదు. అది బహుశా గడప వద్దకు వస్తావు. నీకు కావాల్సింది ఆయన గుండె, ఆయన నీతి నీకు అనుగ్రహింపబడాలి. ఏసై అంట పాపి కాకయే, మన నిమిత్తము పాపం ఆయనంట. ఎందుకని? ఆయన మరణం ద్వారా అంట మనము దేవుని నీతి అగునట్లు. దేవుని నీతి పొందడం మాత్రమే కాదంట, దేవుని నీతికి మారుపేరుగా మనం అయిపోతామంట. దిస్ మ్యాన్ పాల్, ఐ లవ్ హిమ్ వెరీ మచ్. ఈయన
ఎంత ఆలోచించాడు ఆ ఒక రసాయన శాస్త్రము దానిలో ఉన్న ఆ ఒక కెమికల్ స్పిరిచువల్ కెమికల్ రియాక్షన్ దేవుని యొక్క హస్తము ఆయన ఇన్వాల్వ్ అవ్వడము ఆయన చేసే కార్యము ఇవన్నీ కూడా ఆలోచించి ఆ ప్రోసెస్ని చూసారా ఒక ప్రోసెస్ని దానిని సైంటిఫిక్ మెథడ్గా చెప్తున్నాడు ముందు సైన్స్ అంటే ఒకటే ఉండేది సైన్స్ అంటే సైన్స్ తర్వాత వచ్చింది పొలిటికల్ సైన్స్ వచ్చింది తర్వాత సైకలాజికల్ సైన్స్ వచ్చింది ఫిలాసఫికల్ సైన్స్ వచ్చింది ఇంకా చాలా రకాలైన సైన్సెస్ తయారైంది అంటే ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ని ఒక సిస్టమేటిక్గా చదివినప్పుడు అది సైంటిఫిక్ అప్రోచ్ అవుతుంది అది విజ్ఞాన శాస్త్రం అంటే ఒక పద్ధతి ఒక క్రమము ఒక ప్రాపర్ కంట్రోల్డ్ రియాక్షన్ అంటారు మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించట ద్వారా ద కీ ఫర్ ఎనీ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ సాల్వేషన్ ఈజ్ త్రూ ఫెయిత్ విశ్వసించట ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి అంటే నేను విశ్వసిస్తున్నాను ఆయనతో కూడా నేను లేచేసానని చెప్పి అర్థం అది ఐ హ్యావ్ రిజన్ విత్ ద లార్డ్ నౌ కమ్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ యూ హూ వర్ డెడ్ ఇన్ యువర్ ట్రెస్పాసెస్ అండ్ ది అన్సర్కమ్సిషన్ ఆఫ్ యువర్ ఫ్లెష్ గాడ్ మేడ్ అలైవ్ టుగెదర్ విత్ హిమ్ హ్యావెన్ ఫర్గివెన్ అస్ ఆల్ అవర్ ట్రెస్పాసెస్ ఆల్ అడ్రెస్ పాసెస్ 15వ వచనంలో ఉంటుంది తెలుగులో కొలసీ 2:15 ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను దెర్ ఆర్ టూ వర్డ్స్ వీఆర్ లెర్నింగ్ టుడే ఒకటి మనం నేర్చుకుంటుంది యు ఆర్ ఆల్సో రేజ్డ్ విత్ హిమ్ ఆయనతో కూడా మనము లేచి ఉన్నాము 2వది ఆయనతో కూడా మనము జీవిస్తున్నాము ఆయనతో పాటు మృతి చెందిన వారమైతే పాతిపెట్టబడిన వారైతే ఆయనతో పాటు మనము జీవిస్తూ ఉంటాం దిస్ ఈజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ న్యూ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అలైవ్ టుగెదర్ విత్ క్రైస్ట్ దట్ ఈస్ వాట్ దిస్ డే సిగ్నిఫైస్ ఇన్ అవర్ లైఫ్స్ వీఆర్ బిగినింగ్ టు be alive together with Christ from the moment we have set our faith upon the Lord. Here, let us commit this day into the hands of the Lord. We are going to continue this amazing life in Jesus in a couple of sequence series of messages. Please be alert and watch and be blessed. Let us pray. Father God, we thank you for this wonderful time. Meer maaku ichina oka goppa tarunam koraku vandana nayana. Raja, maa jeevithalanu mee chethalaku appagistunnam. Meem emai unnamo adi kevalam nee krupanu batti prabhu. Raja, mee kumaruni maranam dwara meemu kuda ayana tho paatu mruti chendi paati pettabadi. Ippudu nayana ayana lechinandu valana meemu kuda ayana tho paatu lechi ayana tho kuda మేము జీవిస్తూ ఉన్నాము అందుకొరకు మీకు స్తోత్రము ఆయన జీవాన్ని ప్రతి ఒక్కొక్కరి జీవితంలో అనుగ్రహించుము యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ నువ్వు ఎక్కడున్నావో నీ స్థలంలో ఈ ప్రార్థన చేయి ఈ ప్రార్థన వెంబడి నువ్వు చేస్తావా యేసయ్యా నేను విశ్వసిస్తున్నాను నీవు నా కొరకు మరణించి జీవముతో తిరిగి లేచి ఉన్నావని నేను విశ్వసిస్తున్నాను మీ జీవం నాలో ఉంచండి నేను మీతో పాటు జీవించడానికి మీ జీవాన్ని నాలో అనుగ్రహించండి యేసయ్యప అనే నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ బిలవ్డ్ చిల్డ్రన్ ఆఫ్ ద లార్డ్ ఎ బ్లెస్డ్ రిజరక్షన్ డే అలైవ్ టుగెదర్ విత్ క్రైస్ట్ ప్రైజ్ ద లార్డ్ Happy Resurrection Day. Praise the Lord.